విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. బ్రహ్మము అంటే యజ్ఞం, బ్రహ్మ అంటే వేదం. కాబట్టి మనందరూ సంగీతమూర్తులం, అవునా? సంగీతం కావాలా? కావాలి. సాహిత్యమూర్తులం, సాహిత్యం కావాలా? కావాలి. మనకు ఆ తృష్ణ ఉంది. మరి వ్యాపారం, రాజకీయం, ఎన్నో రంగాలున్నాయి, అవునా? మరి ఒక సంఘము అంటే సంఘటితంగా ఉండడమే కాదు, అన్ని సంఘాలలో అన్ని రంగాల వారు ఉంటూ సంఘాన్ని సముచిత ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, జేఎన్టీయు, జైత్రా, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రౌ పార్క్, గాగిళ్లాపూర్, ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099-72972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ బిల్ట్. ముందుకి తీసుకువెళ్ళడం. కాబట్టి ఇక్కడ పురుషులతో పాటు సమానంగా స్త్రీమూర్తులని కూడా చూస్తున్నాను. స్త్రీమూర్తులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు. ముఖ్యంగా మన వాళ్ళల్లో మొట్టమొదట అన్ని రంగాలలోనూ మనమున్నామో, ఇప్పుడు మనము తగ్గిపోతున్నామో అన్న ఒక భావన రావడానికి కారణం ఏంటి? గతంలో ఉన్నాము అంటే ఇంకప్పుడు పోటీతత్వం మిగిలిన వారిలో లేరు కనుక ఉన్న వాళ్ళల్లో విజ్ఞానంతో కళలతో ముందు ఉన్నవాళ్ళము ఉన్నవాళ్లల్లో మనము ఎంచుకోబడ్డాము. ఇప్పుడు మనమే ఉపాధ్యాయులుగా అందరినీ, ఎందుకంటే మనము బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఆకాంక్షించే జాతి కాబట్టి ఉపాధ్యాయులుగా అందరినీ మనం విజ్ఞానవంతుల్ని చేయడంలో ప్రముఖ పాత్ర మనము పోషించాం. కాబట్టి ఈరోజు ఆ కాంపిటిటివ్ స్పిరిట్, ఏదైతే ఆ పోటీతత్వము అందరిలోనూ పెరిగిందో, కించిత్ భయముతో ఒక అడుగు వెనక్కి వేశామా అన్న ఆలోచన వస్తే మనము భయముందా? మనము పిరికి పందలమా కాదా చెప్పాలి మీరు. మనము మనలో భయం ఉందా? ఉంది అని ఎవరు ఒప్పుకుంటారు? లేదు. మనలో ధైర్యం ఉందా? ధైర్యం ఉందని ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ధైర్యంగా మనము ముందుకి నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని రంగాలలో మనకి చేయూతనివ్వడానికి మనలో చాలామంది ప్రముఖులు మన ముందుకు వస్తున్నారు. ఒక్కటే ఒకటి, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒక గ్రూప్గా, అంటే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారు మహిళలందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది క్రియేట్ చేసి దానిలో ఖచ్చితంగా నన్ను కూడా అడ్మిట్ చేసినట్లయితే నాతో పాటు డైరెక్ట్ కాంటాక్ట్లోకి మీరు రాగలరు. ఒకటి. రెండు, ఇక్కడ యూత్, చిన్నవాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు? యూత్ ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ అయి 30లలో 40లలో
యాభైలలో కూడా పర్వాలేదు. ఎవరున్నారు చేతులెత్తాలి? ఎంతమంది వచ్చారు? నాకేం చేతులు కనిపించట్లేదు. అంటే అందరూ ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అని ఒప్పుకుంటున్నారా? ఎంతమంది ఇంకా ఉన్నారు? 30లు 40లు 50లు వచ్చిన వాళ్ళు సరిపోదు. ఉన్నవాళ్లలో 20% కూడా లేరు, అవునా? సో నెక్స్ట్ మీటింగ్లో మన పిల్లల్ని అందరినీ తీసుకొద్దామా? అందరూ టిఫిన్స్ చేశారా? ఉపాహారం, అల్పాహారం తీసుకున్నారా? కాబట్టి గట్టిగా చెప్పాలి, తీసుకొద్దామా? తీసుకొద్దాం. సో ఇక్కడికి మన అందరి కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఎవరో తెలుసా? సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867-03250 కి కాల్ చేయండి. హైదరాబాద్ నుంచి విప్రో ప్రముఖులు, మన బంధువులు అందరూ బాగుండాలి అని ఆకాంక్షించేవారు ఇక్కడ ప్రదీప్ గారు, అలాగే నరేంద్ర గారు. ఇక్కడ వారి పేరులోనే చూస్తే మనకి ప్రదీపం అంటే దీప్తి, ఒక విజ్ఞానం, జ్ఞానం. అలాగే నరేంద్ర అంటే నరులలో ఇంద్రుడు వంటి వారు, అంటే రాజు, అంటే మానవత్వం కలిగిన మనుషులే వారికి ఆ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక జ్ఞానోదయంతో, ఒక మానవత్వంతో మంచి అవకాశం, అంటే అందరికీ కూడా మంచి అవకాశం రావాలి, అందరిలోనూ మనం కూడా ఉండాలి అని ఆకాంక్షించే వారిలో వీరున్నారు. కాబట్టి వారి మాటలు కూడా మనం విందాం. అండ్ ఎటొచ్చి అన్ని రంగాలలోనూ మనం చేయూతతో ముందుకు రావాలి అని ఆకాంక్షిస్తూ, ఖచ్చితంగా నేను ఏది టేకప్ చేసినా మీరందరూ కూడా అందరికీ సహకరించాలి అని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో మనకి రాజకీయంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఉన్నారు. వారు కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఒక సంఘంగా, సంఘటితంగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళే ఒక ఆలోచనలో భాగంగా అన్ని రకాల చేయూత, అంటే ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరెవరికి ఏ ఏ స్కీమ్స్, అర్హత అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా ఈ ఇవన్నీ అవకాశాలని అందిపుచ్చుకుంటూ చిన్న చిన్న బిజినెసెస్ చేయడానికి కూడా కొన్ని లోన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఆ లోన్స్ అందరికీ కూడా ఎవరెవరికి ఏ విధంగా కావాలి, వ్యాపారంలో ఏ విధంగా మీరు రావాలి అనుకుంటున్నారు, అండ్ రాజకీయ రంగంలో కూడా మీ మీ జ్ఞానం పెంపొందించుకుంటూ మనం కూడా ఒక పాత్ర పోషించాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దేనికి భయపడక్కర్లేదు, ఇంతమందిలో మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేసి మా దగ్గరికి రావచ్చు. సో మరి వచ్చే రోజుల్లో అన్నిటిలోనూ మనం ముందుందాం, ముందంజ వేద్దాం, విజయం సాధిద్దాం. అసలు మనం బ్రాహ్మణం అని చెప్పుకోవడానికే భయపడిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, మరి అది కరెక్టా చెప్పండి? అందరూ కూడా మనము ఏంటి, ఎస్ నేను బ్రాహ్మిన్, కానీ నేను అందరితోనూ కలుస్తాను, అందరూ నాకు కావాలి అని అనుకుంటూనే ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ ఉనికి ఉంది అన్నది కూడా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి దశలో AB6 అనే ఒక చక్కని ఛానల్ బ్రాహ్మణులకు మాత్రమే అని చెప్తూ శ్రీకాంత్ గారు 150,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరూ కూడా నిజంగా కూడా వారికి ఒక బిగ్ క్లాప్ అండి, ఎందుకంటే మీరందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడెక్కడ మన కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్న ఒక అవగాహన మనందరికీ ఇంట్లో కూర్చునే వస్తుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.